హాయ్ అండి, వెల్కమ్ టు ఉర్మిలాస్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము బాగున్నాము. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి ఒక చుక్క వాటర్ పోయకుండా మనము చికెన్ ఇగురు ఎలాగనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. చాలా మెత్తగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఇగురు. వాటర్ అనేది మనం అస్సలు యాడ్ చేయము. అది ఇప్పుడు ఎలాగనేది మనం చూద్దాము. నేను ఇది చేస్తూ మీతో మాట్లాడతాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ పోసుకుందామండి. కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 లవంగాలు, 3 చెక్క, 1 యాలక్కాయ, 1 బిర్యానీ పువ్వు వేసుకుందామండి. 1 కేజీ చికెన్ నేను తీసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం 1½ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఫ్రెష్ తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. చాలు, సరిపోతుంది. కొంచెం అది ఫ్రై అవ్వగానే మనం చికెన్ వేసేసుకుందాము. చాలా సింపుల్ అండి ఈ కర్రీ మాత్రం. మనకు చాలా తొందరగా కూడా ఆవిరిలో ఆ ఆయిల్లో మగ్గిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మనం కలపెట్టుకుందాము. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చికెన్కి పట్టుకుంటుంది చక్కగా. ఇప్పుడు మనం ఒకసారి కలదిప్పిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుందాము. ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి, కళ్ళుప్పు. ఎందుకంటే మనకి ఇప్పుడు చికెన్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి కళ్ళుప్పు వేసినా సరే మనకు కరిగిపోతుంది. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము. పన్నీ వేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలపెట్టుకుందాము. కలపెట్టిన తర్వాత 5 నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఆవిరి మీద మగ్గబెట్టుకుందామండి. చూద్దామండి ఒకసారి. సరిగ్గా 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చికెన్ ఈ విధంగా ఉంటుందండి. చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంది. చూడండి ఒకసారి. ఇప్పుడు మనము ఇందులో 1-2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పొడవాటి ముక్కలుగా కోసుకొని వేసుకుందాము. ఆ తర్వాత 1-2 రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు వేసుకుందాము. ఆ తర్వాత 7-8 పచ్చిమిర్చి అండి. ఈ విధంగా చీలికలు చేసి వేసుకోండి. ఎందుకంటే ఇవి మనకి భోజనంలో చాలా టేస్టీగా హాఫ్ బాయిల్ అయ్యి ఉంటాయి కాబట్టి చాలా రుచిగా బాగుంటాయి అండి. మనకు చికెన్ పీసులు కన్నా కూడా ఈ పచ్చిమిర్చివి చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసం 7-8 ఎక్కువగా వేసుకోండి. ఇవన్నీ మనం ఇట్లా వేసేసుకున్నాక అవి వేసిన తర్వాత 1 చిన్న సైజు నిమ్మరసం వేసుకుందాము. ఇప్పుడు కూరకు సరిపడ కారం అండి. కొంచెం మా కారంగా తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే అందులో మనం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి. నేనైతే 1½ స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసాక మళ్ళీ మనం ఒక్కసారి కలదిప్పుకుందామండి. ఇవన్నీ కలదిప్పుకున్న తర్వాత 1 స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసేద్దాము. మనకి ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా కలబెట్టుకుంటే 1-2 మినిట్స్ అండి మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాము. మళ్ళీ 2 నిమిషాల్లో ఇది మగ్గిపోతుంది. ఇంకా మనకి చక్కగా మెత్తగా ఉడికే ఎంతో రుచికరమైన చికెన్ ఇగురు రెడీ అయిపోతుంది. ఇవి ఆనియన్స్, ఈ మనకి పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను హాఫ్ బాయిలే అవుతాయండి. మనకు భోజనం చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలైనా సరే పచ్చిమిర్చి అయినా చాలా క్రిస్పీగా తగులుతూ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. మనకు పీసులు లేకపోయినా ఉట్టి ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వీటితో ఈ ఇగురుతోనే మనం భోజనం మొత్తం కూడా చక్కగా తినేయచ్చండి హ్యాపీగా. ఇవి హాఫ్ బాయిలే అవుతాయండి. ఉల్లిపాయ ముక్కలైనా మనకు పచ్చిమిర్చి అయినా సరే ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్తున్నాననే కాదు, మీరు ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చింది టేస్ట్ అనేది మీరు నాకు ఫీడ్బ్యాక్లో చెప్పండి. చెప్తారులేండి, మీరు చాలా మంచివాళ్ళు కదా, చెప్తారు. ఇక ఇప్పుడు మనకి చివరిగా 4 రెమ్మల కొత్తిమీరని తీసుకొని అలా చికెన్లో మనం జల్లేసుకుంటే చికెన్ కూర, చికెన్ ఇగురు రెడీ అయిపోయినట్టేనండి మనకి భోజనం చేస్తానికి. ఇదన్నమాట మన చికెన్ సంగతి. ఓకే అండి, మీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం
ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.